కేంద్ర ప్రభుత్వం నార్మల్ గా ఒక రాష్ట్రానికి ఇచ్చిన నిధుల్ని వాపస్ ఇవ్వండి అని కోరేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. సమ్టైమ్ ఒక విధంగా అన్ప్రెసిడెంటెడ్ కూడా. సో అది తెలంగాణ ప్రభుత్వానికి ఎదురైంది సమస్య. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ పథకంలో భాగంగా 2016-17లో సుమారుగా 191 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అందించింది. దాన్ని ఇప్పుడు ఈ వీళ్ళు అసలు ఏ ఇళ్ళు అంటే 70,674 నిర్మాణం కోసం ఈ డబ్బుల్ని మంజూరు చేశారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద. కానీ ఇళ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇల్లు కూడా నిర్మాణం చేయలేదట. అందుకని మేము ఇచ్చిన డబ్బులు 2 ఏళ్ళ గ్యాప్లో కూడా మీరు ఏమి చేయలేకపోయారు, సో మేము ఇచ్చిన డబ్బుల్ని వాపస్ ఇవ్వండి అంటూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని కోరింది. సో నిధులు వాపసుతో పాటు ఏవైతే 70,674 ఇళ్ల నిర్మాణం ఉందో ఆ ఇళ్లను కూడా వేరే రాష్ట్రాలకి బెటర్ పెర్ఫార్మింగ్ స్టేట్స్కి మేము కేటాయిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో దేశవ్యాప్తంగా 52 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగితే తెలంగాణలో ఒక ఇంటి నిర్మాణం కూడా కాలేదని కేంద్రం తప్పుపట్టింది రాష్ట్ర ప్రభుత్వానికి. సో ప్రధానమంత్రి ఆవాస్ పథకం కంటే మేము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మెరుగ్గా కట్టించేస్తామంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. బహుశా ఆ ఉద్దేశంతో కట్టలేదా ఏంటి అనేది మనకు తెలియదు. బట్ నార్మల్గా రాష్ట్రాలు కేంద్రం నుంచి ఎలా డబ్బులు పొందాలని చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం వెనక్కి ఇచ్చేసే ప్రమాదంలో పడింది. సో లెట్స్ సీ, ఇంకా మోర్ డీటెయిల్స్ ఆర్ అవైటెడ్. సో అక్టోబర్ 13న అంటే నిన్న కాక మొన్న జరిగిన మీటింగ్లో ఈ 191 కోట్లు వాపస్ ఇచ్చేయండి అంటూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సో ఇంత మంచి పరిణామం కాదు ఇది. లెట్స్ సీ స్టేట్ గవర్నమెంట్ వెర్షన్ ఏంటనేది ఇంకా తెలియాల్సింది మనకి.